ఆత్మకూరు మండల అధ్యక్షుడు మరియు అదేవిధంగా శాల్వతోని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మకూరు మండల నాయకులు శ్రీమీకి కార్యకర్తలు వచ్చి రాజేందర్ నన్ను సన్మానించే కార్యక్రమం ఉంటుంది. దయచేసి వేదిక మీదకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. సూర్య చందర్ మండల అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీలు గన్న సతీష్ గారు, రాజ్కుమార్, మిగతా వాళ్ళు వచ్చి సన్మానించే కార్యక్రమం ఉంది. దయచేసి వీటికి రావాల్సింది. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు దామర మండల్ కార్యకర్తలందరూ కూడా దయచేసి మైక్ ఒక్కసారి చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మైక్ కట్ అవుతున్నది, వాయిస్ కట్ అవుతున్నది. దయచేసి మీరంతా
దయచేసి సన్మానం చేసిన తర్వాత మీరందరూ మీ మీ స్థానాల్లో కూర్చో. దయచేసి అందరు కూడా సన్మానం చేసిన తర్వాత ఫోటోలు సెల్ఫీల తర్వాత తీసుకుంటారు కానీ మొదలైతే సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంఘం మండలానికి సంబంధించిన నాయకులు చేసిన తర్వాత సన్మానం చేసిన తర్వాత మీరందరూ కూడా మీ మీ స్థానంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి విజ్ఞప్తి స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ అందరికీ కూడా మీ సెల్ ఫోన్లో ఫోటోలు రాకుంటే కూడా ఫోటోలు చేపిస్తా. దయచేసి మీరు అందరూ సార్ సార్ ఇప్పుడు మనం దయచేసి సభ కార్యక్రమం స్టార్ట్ చేయాలి, లేట్ అవుతున్నది. దయచేసి సెల్ఫీలు తీసుకోవద్దు. కార్యకర్త సోదరులను అందరికీ నరేష్ నరేష్ ప్లీజ్ ప్లీజ్ దయ ఇప్పుడు మీ అందరికీ అందుకే మొదలై చెప్పినాం. దయచేసి అందరు కూడా సన్మానం చేసిన వారందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి సన్మానం చేసిన వారందరూ కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి పిట్టల రమేష్ తొందరగా రానివ్వవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి దయచేసి ఫోటోలు దిగే వాళ్ళు మాత్రం తర్వాత ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మీరు అందరూ కూడా కేవలం గీతల మాత్రమే చేయాలి. దయచేసి సెల్ఫీ ఫోటోలు తర్వాత తీసుకుంటారు. దయచేసి అర్థం చేసుకోవాలి తమ్ముళ్ళు, ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు. దయచేసి సన్మానం చేయండి. దయచేసి ఒక నలుగురు మాత్రమే చాలు సార్, తొందర పదండి. తమ్ముడు దయచేసి అందరు కూడా బుచ్చిరెడ్డి గారు వాళ్ళందరినీ కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి బుచ్చిరెడ్డి గారు బయట ఉన్న వారందరినీ కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా డైనింగ్ హాల్లో ఉన్న వారందరినీ కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఒక 2 నిమిషాలు ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఒక 2 నిమిషాలు ఒక 10 నిమిషాలు ఒక నిమిషం మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ కల్పిస్తా. దయచేసి మీరందరూ కూడా ఓపికతోని ఆగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. దామెర రాజ్ కుమార్ గారు
చేస్తున్నాం. రాజ్ కుమార్ అండ్ జగన్ దయచేసి లోపలికి రండి, కార్యక్రమం స్టాప్ అవుతున్నది. ఆ లోపల ఎవరున్నా కూడా బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తమ తమ సీట్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇక పూర్తి చేయండి. దయచేసి అందరూ ఫోటో దిగిన వారందరూ కూడా కిందికి దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అక్కడ ఉన్న మన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పిట్టల రమేష్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇది రెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అన్నా అన్నా ఇగా అన్నా భారత్ మాతా హలో భారత్ మాతా కి వేదిక మీద ఉన్నటువంటి ఇవాళ అశేష ప్రజానీకము దామెర మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ ఆధ్వర్యంలో మరియు ఆత్మకూరు మండల సంయుక్త సహకారంతోనే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అశేష ప్రజానీకము భారతీయ జనతా పార్టీలో చేరుతున్న కార్యక్రమంలో మన హనుమకొండ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారికి, మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పొత్తుడి నుంచి మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు, మీరందరూ అప్పటి నుంచి అసెంబ్లీ టైగర్ గా సంబోధిస్తున్నటువంటి వీరోచితంగా కథన హుజరాబాద్ నుంచి గెలుపొందినటువంటి మన నాయకుడు ఈటల రాజేందర్ గారికి, మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మన దామెర మండల వాస్తవ్యుడు గుదుల ప్రేమంత రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి గారు, వన్నాల శ్రీరాములు గారు, మాజీ మేయరు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఈ పరకాలను ఇదివరకే రిప్రజెంట్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జైపాల్ గారు, ఇక్కడ ఆత్మకూరుకే కాకుండా హనుమకొండ జిల్లా కూడా సీనియర్ నాయకుడు వంగాల సమిరెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురుప్రసాద్ గారు, కార్యదర్శి ఎర్రం రామన్న గారు, ఈ ఊరుగొడ్డ ముద్దుబిడ్డ వీసం రమణారెడ్డి గారు, మన రాష్ట్ర నాయకులు ఇక్కడ ఇదివరకు షాయంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొద్ది స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి మన నాయకుడు దేవు సాంబయ్య గారు, మన జాతీయ కౌన్సిల్ మెంబరు మేకల రాజవీర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి గారు, మన హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు మరియు ఆత్మకూరు మండల వాసి సీనియర్ నాయకుడు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ గారు, మన హనుమకొండ మన పరకాలలో ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ గారు గెలిచారు, అది పెద్ద విజయం. మాకు కూడా చిన్న విజయము పరకాల వార్డులో సిట్టింగ్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టినటువంటి పూర్ణాచారి, మరియు ఈ యొక్క సమావేశానికి ఆర్నిషలు కృషి చేస్తున్నాడు. మన వారం రోజుల నుంచి దీన్ని స్కెచ్ చేసి ఈ విజయవంతానికి ఈ సమావేశ విజయానికి కృషి చేసినటువంటి హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు మరియు దామెర మండల సర్పంచ్ గుజల శ్రీరామరెడ్డి గారికి, మన ప్రధాన కార్యదర్శి పరకాల నుంచి కౌన్సిలరు మరియు భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జయంతలాల్ గారికి, ఎంతోమంది ఈ వేదిక కింద కూడా ఉన్నటువంటి
నాయకులు ఈ యొక్క సమావేశం విజయం కోసం ఆర్నిశలు కృషి చేసిన అందరికీ ప్రతి మండలం నుంచి కూడా ఈ పరకాల నియోజకవర్గం నుంచి అన్ని మండలాలకెళ్ళి పరకాల నియోజకవర్గం యొక్క విశిష్టత ఏంటంటే ఈ నియోజకవర్గం హనుమకొండ జిల్లాలో 5 మండలాలు సార్, వరంగల్ జిల్లాలో 2 మండలాలు 3 డివిజన్లు. అంటే పరకాల నియోజకవర్గంను 2గా విభజించడం జరిగింది. దాంట్లో హనుమకొండ జిల్లా నుంచి మరి ఆత్మకూరు మండలము, దామెర మండలము, నడికూడ మండలము, పరకాల రూరల్ మండలము, పరకాల పట్టణము, వరంగల్ జిల్లా నుంచి సంగ్యం మండలము, ఈసుగొండ మండలము 17వ డివిజను, 16వ డివిజను, 17వ డివిజను అందరి నుంచే అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వచ్చి ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను మొదటగా. అట్లాగే భారతీయ జనతా పార్టీలో మాకు మేముగా మేము పిలువకున్న వాళ్లకు వాళ్ళుగా సొంతంగా ఫోన్లు చేసి, ఇటు నాకు ఫోన్ చేసి, జిల్లా అధ్యక్షులకు ఫోన్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఫోన్ చేసి, స్వయంగా ఈటల రాజేందర్ గారు కూడా గ్రామాల నుంచి ఫోన్ చేసి, సార్ మేము బీజేపీలో చేరుతాము, మాకు ఒక కార్యక్రమాన్ని పెట్టండి అనగానే వెంటనే వారు ఒప్పుకొని మాతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని రూపుదిద్ది ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా మాకు తెలుసు. నిన్నటి నుంచి ముస్తారపల్లిలో మిమ్మల్ని భయపెట్టిండ్రు, ఊరుగొండలో భయపెట్టిండ్రు, ఆత్మకూరులో భయపెట్టిండ్రు, మిగతా గ్రామాలలో కూడా భయపెట్టిండ్రు. ఎన్ని భయపెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆ అడ్డంకులను తెంచుకొని ఇవాళ చేరడానికి విచ్చేసిన మీ అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ఘన స్వాగతం తెలియజేస్తున్నా. ఈ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుకుంటున్నాడు ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చని, అన్యాయంగా దౌర్జన్యంగా వైలెన్స్తోని బీజేపీని అడ్డుకుంటాను అనుకుంటున్నాడు. కానీ ఈయన తరం కాదది, ఈయన తరం కాదు. ధర్మారెడ్డి నీ తరం కాదు. పరకాల నియోజకవర్గంలో బీజేపీని అడ్డుకునే సామర్థ్యం నీ వల్ల కానే కాదు. ఇది మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.